ఇక్కడ నుంచి మోస్ట్ మొత్తం రాడ్ దేశాలు వెళ్ళబోతున్నాము. లచ్చెందేవి వచ్చేమ్మా వచ్చేమ్మా వచ్చేమ్మా. కంట్రీస్ లోనే ఫాస్టెస్ట్ గ్రోవింగ్ ఎయిర్పోర్ట్ ఏమరా అంటే, ఇంత పెద్ద వ్యాన్ లో నేను ఒక్కరిని వెళ్తున్నాను. ఒక్క ఒమాన్ ఏరియాలో మన కరెన్సీలో 220 రూపాయలు. అదృష్టం బాగుంటే వారిని మెలకులో ఉండి నాకు రూమ్ ఇస్తే బాగుండు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ప్రజెంట్ నేను ఎక్కడున్నానో చెప్పేదానికి ముందు, లాస్ట్ శ్రీలంక సిరీస్ అయితే ఎవరు మిస్ అయినారో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. లాస్ట్కి వెళ్ళే కొద్దికి వ్యూస్ కానీ చిల్లు కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ అది మొత్తం వేరే లెవెల్. వర్మ శ్రీలంక సిరీస్ మొత్తం వర్త్ చేసినారు. ఒక 4 అమ్మాయిలు జర్మన్ అమ్మాయిలు కలిసి అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, మామూలుగా చిల్ చేయలేదు. ఇప్పుడు చూసుకుంటే నా కట్అవుట్ అన్నీ మారిపోయింది. ఏరా ఏమైపోయింది, కటింగ్ చేసుకున్నారని చెప్పి ఆశ్చర్యపడకండి. లుక్కు వేరే దేశానికి వచ్చినాము కదా, లుక్ కూడా మార్చినాము. ఈ ఎక్కడున్నానో మీరైతే గెస్ చేయండి. మీకైతే చూపిస్తాను ఎయిర్పోర్ట్ మొత్తం. మీరైతే ఒకసారి గెస్ చేయండి నేను ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఏ దేశంలో ఉన్నాను. మిమ్మల్ని అయితే గెస్ చేసి ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఎవరైతే గెస్ చేయలేరో వాళ్ళకి కూడా ఇంకొద్దిసేపట్లో చెప్తాను. ఇప్పుడైతే మనం చాలా బ్రహ్మాండమైన సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి మోస్ట్ మొత్తం రాడ్ దేశాలు వెళ్ళబోతున్నాము. అందులో మొదటిగా మనమైతే ఇప్పుడు ఒమాన్కి అయితే వచ్చినాము. ఒమాన్ మనకి ఈ వీసా అనమాట. నాకు ఎగ్జాక్ట్గా 10 డేస్ వీసా అయితే ఇచ్చినారు. నేను శ్రీలంక నుంచి కొచ్చిలో లేవ పెట్టుకుని, ఇండియాలో కొచ్చిలో లేవ పెట్టుకుని మళ్ళీ కొచ్చి నుంచి మళ్ళీ ఇక్కడ ఒమాన్కి అయితే వచ్చినాను. ఒమాన్ క్యాపిటల్ అయిన మస్కట్లో ఉన్నాను ప్రజెంట్ నేనైతే. సో విజయవంతంగా 13 దేశాలు పూర్తి చేసుకొని నా 14వ దేశానికి అయితే స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మొత్తం మనం లగేజీలతో పాటు అన్నీ మార్చాం. స్టైల్ ఒకటే కదా, లగేజీలు కూడా మార్చినాం చూడండి. ఇందులో నా షూస్ గట్ర ఉన్నాయి. ఈ ఒకటే బ్యాగ్ అన్నమాట. వన్ బ్యాగ్ ట్రావెల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. తెలుగులో చాలా తక్కువ మంది చేసినారు. మీ అందరికీ తెలుసు నేను యూరోపియన్ బ్యాక్ ప్యాకింగ్ స్టైల్ ఎప్పుడు ఫాలో అవుతానో అది నేను చేస్తూ ఉంటానని చెప్పేసి. అందులో భాగంగానే వన్ బ్యాగ్ ట్రావెల్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ అన్నమాట. మార్కెట్లో ఒకే బ్యాగ్లో మొత్తం సర్దేసి రావాలా. సో ఈ వీసా ప్రాసెస్ ఏంటి, ఇక్కడికి వచ్చి సిమ్ ఎలా కొనుక్కోవాలా, ఇక్కడ ఒమాన్లో అసలు నిజంగా టూరిస్టులు రావచ్చా, వస్తే చూడదగ్గ ప్లేసులు ఏంటి, మొత్తం 1 బై 1 అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒమాన్ డెడ్ ఈజీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కాదు. ఇప్పుడు ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుని కిందకు వచ్చి బ్యాగ్ తీసుకున్నా. ఒమాన్ మస్కట్ ఎయిర్పోర్ట్ని అయితే ఒక లుక్ వేసుకోండి. ఎయిర్పోర్ట్ మాత్రం మామూలుగా లేదు. ఫ్లైట్ నుంచి కింద దిగుతూ ఉంటే దేశం మొత్తం దీపాలు వెలిగినట్టు మొత్తం వెలిగిపోతూ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు మామూలుగా నచ్చలేదు. ఇంకా నేరుగా వెళ్తే డ్యూటీ ఫ్రీ ఉంది, కస్టమ్ డిక్లరేషన్స్ ఉంది, అక్కడే కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. కొంతసేపట్లో మనం ఒమాన్ కరెన్సీ చూసి మీరు షాక్ అవుతారు, ఎందుకంటే చాలా పెద్ద కరెన్సీ ఒమాన్ది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత క్లీన్గా, ఎంత బ్రహ్మాండంగా ఉంది అసలుకి ఒమాన్ మొత్తం. చాలా సూపర్ ఫ్రెండ్లీ ఉండరు పీపుల్. ఇప్పటిదాకా నేను వచ్చిందంతానే మొత్తం అరబిక్లో రాస్తున్నారనమాట ఒమాన్ అంతా. ఇక్కడ మీ దేశానికి వస్తే అమ్మాయిలందరినీ చూడరాదు, వాళ్ళంతా షూట్ చేయరాదు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇంక వెళ్ళబోయే సిరీస్లన్నీ మామూలుగా ఉండదు. మర్చిపోకుండా గట్టిగా ఒక లైక్ వేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పడేయండి. మళ్ళీ చూసుకుందాం. ట్రావెల్ కార్డు పెట్టి డబ్బులు డ్రా చేస్తున్నా చూడండి. లచ్చెందేవి వచ్చేమ్మా వచ్చేమ్మా వచ్చేమ్మా. లచ్చెందేవి తొందరగా రామ్మా. డబ్బులు కూడా వచ్చేసింది, 2 నోట్లు అయితే వచ్చింది చూడండి. ఒమానీ రియాలు. ఒక్క ఒమాన్ ఏరియాలో మన కరెన్సీలో 220 రూపాయలు. 220 రూపాయలు అంటే ఇక్కడ 1 రూపాయి. నేను కరెక్ట్గా 100 ఒమాన్ ఏరియాలు తీసినాను. అక్షరాల 22,000 రూపాయలు అయితే డ్రా చేసిన. 22,000 రూపాయలు కేవలం 2 నోట్లు వచ్చినాయి. ఏది 22,000 మన కరెన్సీలు 22,000 కేవలం 2 నోట్లు వచ్చినాయంటే నమ్ముతారా? సో చెప్పినాం కదా ఇది ముందే ఒమాన్ కానీ టూ మచ్ బాగా గట్టిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అందుకని చెప్పేసి 22,000 అయితే తీసినాను. బయటకు అయితే వచ్చేసిన సిమ్ కొనుక్కుందామని చెప్పేసి. ఇక్కడ వడాఫోన్ చాలా సూపర్గా పనిచేస్తుందంట. నేనైతే 1 మంత్ కొనుక్కునేసిన. వాళ్ళు మినిమం ప్యాకేజ్ 1 మంత్ అంట. ఇది మీరు ప్యాకేజీలు అయితే చూసుకోవచ్చు. సిమ్ ప్యాకేజీలు స్టాప్ చేసేసి 5 జీబీ కొంటే మనకు 15 జీబీ వరకు అప్గ్రేడ్ ప్రీమియం అనేది ఉందంట. ఇది వచ్చి 4 రియాలు అండ్ ఇంకా 1 రియాల్ వచ్చే కొద్దికి సిమ్కి, 4 రియాలు వచ్చే కొద్దికి డేటాకి, ఇంకొక 1 రియాలు సిమ్కి, మొత్తం కలిపి 5 రియాలు. మన కరెన్సీలో 1,000 రూపాయల నుంచి 1,100 రూపాయల మధ్యలో అయితే పడుతుంది. నేనైతే ఈ సిమ్ ఇన్సర్ట్ చేసామన్న నా ఫోన్ని. మన భయ అయితే చేస్తున్నాడు, ఈ సిమ్ని ఇన్సర్ట్ చేస్తాను నా ఫోన్లోకి. సో ఇది ఎయిర్పోర్ట్లో ఇంక మామూలు 1,000 రూపాయలు అంటే ఇంకంత మీరు వెళ్ళి బయట వెళ్ళి ఆ తిరిగేదానికన్నా నేను ఎప్పుడు అదే చెప్తాను, ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లోనే కొనుక్కోనండి, ఒక పని అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి
మీకు ఇంకా మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టినారు ఇక్కడ. ఎవరైతే వస్తే వాళ్ళైతే వెళ్ళి కొనుక్కోండి. ఇంకా అన్ని కరెన్సీలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ మంచి అన్ని కరెన్సీలు అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని కరెన్సీలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా నేనైతే కార్డుతో పే చేస్తున్నాను ఇప్పుడు. కూడా మళ్ళీ నా ట్రావెల్ కార్డు ఉంది, వేరే కార్డు, ఇంతకు ముందు చూపించిన కార్డు కాదు, అది విత్డ్రాకి ఇప్పుడు నేను వాడే స్కాపియా కార్డు, ఈ ట్రావెల్ కార్డు. ఇది వచ్చే కొద్దికి ఆన్లైన్ పేమెంట్కి నేను ఎంత పేమెంట్ చేసుకొని నాకు 0% మార్కప్ కానీ ఫారెక్స్ కానీ ఏ ఛార్జెస్ అయితే పడవన్నమాట. ఎయిర్పోర్ట్లో అన్ని పనులు అయిపోయింది. సో ఇంకైతే మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేసి సిటీ సెంటర్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కార్ పార్కింగ్ బస్ స్టేషన్ అని ఉంది కదా, యువతల పక్కకి అయితే వెళ్ళాలా. సో లోకల్ బస్సు చాలా చీపు, చాలా చౌక. ముందే ఇది చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ, చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఈ దేశంలో ఏం చేయాలంటే. సో మోస్ట్లీ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడేదానికి ప్రయత్నించండి. లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడినాం అనుకోండి మనం చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్లో ఫోన్లు మాట్లాడుకోవాలనుకోండి, విపిఎన్ ఖచ్చితంగా కావాలా, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఏదైతే ఫోన్లు మాట్లాడాలనుకుంటున్నారో వాటికి అయితే ఖచ్చితంగా విపిఎన్ కావాలన్నట్టు. ఏం చూడండి, ఈ రన్వే ఎంత పెద్దది తెలుసా? మేము దిగిన తర్వాత ఇక్కడ నుంచి 15-20 నిమిషాలు రన్వేలోనే అయిపోయినాడు ఫ్లైటు. అంత పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, ఫాస్టెస్ట్ గ్రోవింగ్. ఈ గల్ఫ్ కంట్రీస్లోనే ఫాస్టెస్ట్ గ్రోవింగ్ ఎయిర్పోర్ట్ ఏమరా అంటే ఈ మస్కట్ ఎయిర్పోర్ట్. పొద్దున్నే 3 అవుతే అవుతుంది. అక్కడ బస్సు స్టాండ్ అయితే ఉందండి, బస్ స్టాండ్ అయితే ఉంది. ఇంకొక 3 అవర్స్ వెయిట్ చేస్తే బస్సు అయితే వస్తుంది, హాఫ్ రియల్లో వెళ్ళిపోవచ్చు. సో మనోడు ఒక కార్ డ్రైవర్ అయితే వచ్చి నన్ను అప్రోచ్ అయినాడు. ఆయనైతే నేను నీకు ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర తీసుకెళ్తాను, నాకు ఒక 5 రియాలి చాలు, ఇంకంతకు మించి ఏమి ఎక్కువ వద్దు అని చెప్పి అన్నాడు. సో 5 రియాలే కదా అని చెప్పి నేను ఒప్పుకున్న, 1000 రూపాయలే కదా ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడు వెళ్ళాలన్నా 500-1000 రూపాయలు ఖచ్చితంగా అవ్వాలా, దట్టు మన ఎక్స్పెన్సివ్ దేశంలో ఉన్నాం, 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాను. వెళ్ళిపోయి హాస్టల్ వెళ్ళి కనీసం వాళ్ళు ఓపెన్ చేయకపోయినా అక్కడ బయట కూర్చొని ఛార్జింగ్లు గట్రన్నా పెట్టుకోవచ్చు. మొత్తం ఎయిర్పోర్ట్ అసలు నాకు మామూలుగా నచ్చలేదు, బల్లి సూపర్ నచ్చేసింది. ఇంకా 5 రియాలే కదా, ఇక్కడ నుంచి నేను ఒక బస్సు మారి అక్కడి నుంచి ఇంకో బస్సు మారి చాలా తలకైన ఇప్పుడు అసలే ఫుల్ టయర్డ్తో వచ్చినాను. 2 ఫ్లైట్లు మారేసి ఇక్కడికి మస్కట్కి అయితే రీచ్ అయినా, 2 ఫ్లైట్లు పట్టింది నాకు ఇక్కడ మస్కట్కి రావడానికి. ఇక్కడ నేను వేరే వాళ్ళని ఎందుకు ఎక్కువ చూపించలేదు అంటే వాళ్ళైతే ఎక్కువ చూపించకూడదు, ఎక్కువ చూపిస్తే వాళ్ళు కొంచెం గొడవలు, చాలా గొడవలు జరుగుతాయి అన్నమాట అమ్మాయిలని గట్రా చూపిస్తాయి. అందుకని అమ్మాయిలు చూపించకుండా నన్ను నేనే ఎక్కువ చూపించుకొని మాడుతున్నాను. ఏమనుకోకండి, కొంచెం అలవాటు చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ట్యాక్సీ భయ్య అయితే వెళ్ళిపోదాం పదండి. మన భయ్య వ్యాన్లో అయితే మనం వెళ్తున్నాము. వ్యాన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో, అసలు ఈ వ్యాన్ మొత్తం నా ఒక్కడికే అన్నమాట. ఎంత పెద్ద వ్యాను, ఇంత పెద్ద వ్యాన్లో నేను ఒక్కడిని వెళ్తున్నా. పోయేదారులు ఎవరిని ఎక్కించుకుంటారో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నా ఒక్కడికే ఇంత పెద్ద వ్యాను కేవలం 5 రియాల్లో వెళ్తున్నాం. మరి మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడు, నాకు కొంచెం భయంగానే ఉండదు కానీ పర్లేదు. ఇందాకే మన ట్యాక్సీ బాయ్ అయితే వచ్చి మనల్ని అయితే ఇక్కడికైతే ఆపేసి వెళ్ళిపోయినాడు. చూడండి మనుషులే లేరు, మొత్తం నిర్మానుష్యం. ఉన్నారు కానీ అందరు లోపల పడుకొని ఉంటారు. పొద్దున్నే 3-3:30 అవుతుంది టైం. ఈ టైంలో ఎవరు లేస్తారు? ఇక్కడ చూడండి బ్యూటీ పార్లర్, హెయిర్ డ్రెస్సింగ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఒక బార్బర్ షాప్ అయితే ఉంది, దాని పక్కనే అబూ మహమ్మద్ అంట స్మోకింగ్ యాక్సెసరీసు, దాని పక్కనే ట్రావెల్ అండ్ టూర్స్, హెల్త్ ల్యాండ్, దాని పక్కన ఇండియన్ రెస్టారెంట్, ఆ లాస్ట్లో ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడ ఇంకో అపార్ట్మెంట్ ఉంది, అన్నీ ఒకే చోట ఉంది. మనకు కావాల్సిన ఫుడ్డు, కావాల్సిన అట్రాక్షన్స్, కావాల్సిన టూర్లు. అండ్ ఇంక స్ట్రైట్ చూసుకుంటే మనం సోహార్ ఇస్లామిక్ ఏటీఎం ఉంది కదా, అందులో నేను ఇందాక డబ్బులు కూడా విత్డ్రా చేసింది. మళ్ళీ అది ఏటీఎమే, ఆపోజిట్లో ఏటీఎం కూడా ఉంది. అన్నీ ఒకే చోట అయితే ఉంది. మనదైతే ఈ బార్బర్ షాపు దార్ లైన్లో ఉంది కదా, ఈ లైన్లోకి అయితే వెళ్ళాలా. హోప్ ఎవరన్నా ఉంటారు, మెలకువలో ఉంటారని చెప్పి కోరుకుంటాను. అదృష్టం బాగుంటే ఎవరన్నా మెలకువలో ఉండి నాకు రూమ్ ఇస్తే బాగుండు, లేదు అంటే ఇంక నైట్ అంతా జాగారమే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్న 4 గంటలకి హాస్టల్కి వచ్చి ఓనర్ని ఫోన్ చేసి టార్చర్ చేసి మళ్ళీ ఎట్టకేళ్ళకి మనకైతే ఒక బెడ్ అయితే దొరికింది. ఓనర్ 4 గంటలకు లేచినాడు. సో బెడ్ తీసుకొని ప్రశాంతంగా పడుకునేసి మళ్ళీ ఇప్పుడైతే లేచి బయటకు వస్తున్నా. యాక్చువల్లీ ఇది పొద్దున్నే కాదు, మధ్యాహ్నం అయిపోయింది, ఆల్మోస్ట్ 1:32 అవుతుంది. సో మంచిగా పడుకొని రిలాక్స్ అయ్యి బయటకైతే వచ్చినాను. ఇప్పుడైతే చూస్తాను ఏదైనా రెస్టారెంట్ ఏమన్నా ఉంటే తినేసి మిగతా విషయాలు మాడుకుందామని చెప్పి చూస్తూ ఉంటే నాకైతే ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది నా వెనకాలే. సో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఏమన్నా కొంచెం తినేసి మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం పదండి. నా ముందర ఒమాన్ ఫ్లాగ్ అయితే చూసుకోవచ్చు మీరు, అక్కడ ఉంది చూడండి. మొత్తం రోడ్లంతా ఎంత శుభ్రంగా ఉందంటే చాలా శుభ్రంగా ఉంది రోడ్లు మొత్తం చూసుకోవచ్చు.
చాలా క్లీను, ఏ మొత్తం క్లీన్ చేసినట్టు ఉన్నారు. నీళ్ళు వేసి కడగలేదు కానీ బాగా శుభ్రంగా మొత్తం క్లీన్ చేసినారు. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, ట్రాఫిక్ రూల్స్ అయితే మాత్రం బాగా గట్టిగా పాటిస్తున్నారు అందరూ. ఏమాత్రం ఎవ్వరూ బ్రేక్ చేయట్లేదు. రూల్ అంటే రూల్ అన్నట్టు అందరూ బాగా గట్టిగా రూల్స్ పాటిస్తున్నారు. సో నేనున్న చోటే ప్రతి ఒక్కటి నాకైతే ఉందన్నమాట. హోటల్స్ కావాలా, రెస్టారెంట్స్ కావాలా, ఏటీఎం కావాలా, ప్రతి ఒక్కటి ఉంది నేనున్న చోట్లనే. అక్కడ ఏదైతే మీకు అలా హాస్టల్ కనిపిస్తుందో ఆ సైడ్లో వెళ్తేనే నా హాస్టల్. ఎవరన్నా వచ్చి అడుగుంటే హాస్టల్లో అయితే స్టే చేయండి. ఇంకా టేస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నాకైతే ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇందులోకి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ మోస్ట్లీ మీరు ఇండియన్స్ చాలా మందే ఉన్నారు, అందరూ పనిచేస్తున్నారు. మన ఇండియన్స్ రోడ్డు అంతా చూడండి, ఎంత ఖాళీగా విశాలంగా, చాలా పెద్ద పెద్ద రోడ్లు కానీ చాలా విశాలమైన రోడ్లు. సో బాగా మంచిగా ఫస్ట్ డే మంచి ఇంప్రెషన్ నాకు ఒమాన్లో. ఎందుకంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ, గల్ఫ్ కంట్రీస్లో అన్నింటిలో సేఫెస్ట్ కంట్రీ అరబ్ కంట్రీస్లోనే ఒమాను. అండ్ ఒమాన్ గురించి చాలా విషయాలు చెప్పాలా, మీకైతే మతిపోయేన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి ఒమాన్ గురించి. సో మనమైతే వెంటనే వెళ్ళి తినేసి ఒమాన్ గురించి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ రాగానే మనకి పప్పెట్ అయితే ఇచ్చినారు, అప్పలం ఇచ్చినారు. దాని తర్వాత చట్నీలు గట్రా మూడు రకాల చట్నీలు ఇచ్చినారు. ఇంకా ఆనియన్స్ పెట్టినారు. ఇంక నేనైతే మటన్ బిర్యానీ అయితే చెప్పినాను వాళ్ళకి ఆర్డరు. చూడండి ఎంత ఇచ్చినారు, చాలా మటన్ బిర్యానీ, ఎంత ఫుల్గా ఉంది చూసుకోండి. ఇంత ఫుల్ మటన్ బిర్యానీ అయితే ఇచ్చినారు. సో బ్రహ్మాండంగా ఒక మనిషి తినేటట్టు అయితే సరిపోతుంది. ఈ మటన్ బిర్యానీకి గాను నాకు ఇక్కడ 2.5 ఒమాని రియాల్ అయితే ఛార్జ్ చేసినారు. అంటే మన కరెన్సీలో ఒక 500 రూపాయలు. ఒక 500 రూపాయలకి ఇంత మంచి ఫుడ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. అండ్ ఇంకో పెద్ద వాటర్ బాటిల్ కూడా చెప్పినాను, 1.5 లీటర్స్ది. సో ఈరోజంతా తాగాలి కదా, తాగేసి మళ్ళీ బయటకు వెళ్ళి మీకు చాలా విషయాలు చెప్పాలా. ఇక్కడ ముందే మన ఇండియన్ ఫుడ్ ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేసి ఒకసారి చెప్తాను మీకు. ఫుడ్ పెట్టుకుంటున్నా, చూడండి మొత్తం వైట్ రైస్ కలర్ రైస్ మొత్తం మిక్స్ చేసినారు. మిక్సింగ్ ఉంది మొత్తం. మంచి కూల్ మ్యూజిక్ అయితే వేసినారు, చాలా బాగుంది మ్యూజిక్ కూడా. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఒకసారి తినేసి టేస్ట్ ఎలా ఉందో, ఎంత స్పైసీ ఉందో చెప్తాను. చాలా బాగుంది ఫుడ్ అయితే. నాకైతే మంచిగా నచ్చింది, ఏం చెప్పాలండి. 500 రూపాయలకి ఇంత మంచి ఫుడ్ అంటే అది ఇలాంటి దేశంలో అసలు మామూలు విషయం కాదు. ఎక్కడికి పోయినా నేనైతే బిర్యానీ అయితే కాన్స్టెంట్ తింటానే ఉంటాను, మీ అందరికీ తెలుసు. ఏ దేశానికి వెళ్ళినా మన ఇండియన్ బిర్యానీ అయితే నాకు పడాల్సిందే, యూనివర్సల్ ఫుడ్ మళ్ళీ. సో హ్యాపీగా బిర్యానీ తినేసి సుఖంగా బయటకు వెళ్ళి మీకు చాలా విషయాలు మాట్లాడాలా. వన్ బై వన్ ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం.